హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామిని. ఈరోజు విషయం, సరిహద్దు మీద ఇల్లు నిర్మించవచ్చా? వాస్తుశాస్త్రంలో ఈ విషయం చాలా ప్రాధాన్యమైనది. ఎందువలననగా, ప్రతి వాస్తు గ్రంథంలోనూ తూర్పు ఉత్తరాలు ఖాళీ ఎక్కువగా వదలాలని చెప్పుట వల్ల పడమర దక్షిణాల గురించి, పడమర శని అధిపతి అని, దక్షిణానికి యముడు అధిపతి అని అంటూ, అటువైపు ఖాళీ ఎక్కువ ఉంటే అనారోగ్యాలు అప్పులు చేయాల్సి వస్తుందని, ఇంకా ఎన్నెన్నో రాయడం వల్ల దానిని సరిగ్గా అర్థం చేసుకోలేని కొందరు గృహస్థులు దక్షిణ పశ్చిమాలంటేనే భయభ్రాంతులకు గురై భయపడుతున్నారు. కొందరు వాస్తు సిద్ధాంతులు, ఇంజనీర్లు కూడా ఈ సరిహద్దు నిర్మాణాల ప్లాన్లు గీసి గృహస్థులచే నిర్మింపచేయుచున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఒక గృహానికి మూడు దిశలా ఖాళీ ఉంచి ఒక దిశ ఖాళీ లేకపోవడం, అనగా సరిహద్దు మీద గృహం నిర్మించడం పెద్ద దోషం. ఇది సరిచేసుకోలేని దోషం. దీనినే దిగ్మూఢమని అంటారు. దిక్కులేని ఇల్లు అనగా ఏదైనా ఒక దిక్కు ఆ ఇంటికి లేని ఇల్లుగా కూడా దీనిని చెప్తారు. ఖాళీ స్థలం లేకపోతే దశ దిశ లేని ఇల్లని పిలుస్తారు. ఇలా నిర్మించుకున్న వారు కొద్ది కాలం బాగుండినట్లు కనపడినా చాలా కష్టాలను బాధలను ఎదుర్కొంటున్నారు. ఎవరిని సంప్రదించినా, ఎన్ని పూజలు చేసినా, హోమాలు చేసినా వీరి కష్టాలు తొలగవు. ఈ అన్ని వాస్తు గ్రంథాలలోనూ దక్షిణ పశ్చిమాలు ఇంటికి తక్కువ ఖాళీ జాగా వదలాలని చెప్పారే కానీ, తూర్పు ఉత్తరాలు ఎక్కువ ఖాళీ జాగా వదలాలని రాశారే కానీ, ఏ వైపున ఖాళీ వదలకుండా సరిహద్దు మీద ఇల్లు నిర్మించాలని ఏ గ్రంథంలోనూ రాయలేదు అని గమనించాలి. ఇప్పటికైనా ఇలా ఏ దిశలోనైనా ఖాళీ వదలకుండా ఇల్లు నిర్మించుకొని బాధలు పడుతుంటే దానిని చూడకుండా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి నా వాట్సాప్ నంబర్కి 7981290505కు మెసేజ్ పెట్టి వారి ఇల్లు ఆ స్థలం వీడియో తీసి పంపితే నేనొక అతి తక్కువ ఖర్చుతో ఆ సరిహద్దు నిర్మాణ దోషాలకి ఒక చిన్న విజ్ఞాన వాస్తుశాస్త్ర పరిష్కారం కనుగొన్నాను, అది తెలియజేస్తాను. అయితే తగిన ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుందని గమనించండి. ఇక మీద నిర్మించే గృహాలకు ఖచ్చితంగా దక్షిణ పశ్చిమాలు ఉత్తరపు తూర్పుల వైపు సరిహద్దు నిర్మాణాలు మానుకోవాలని, ఖచ్చితంగా దక్షిణ పశ్చిమాలు కూడా కనీసం ఇంటిని మనం ప్రదక్షిణం చేసే అంత స్థలమైనా వదలి, దక్షిణ పశ్చిమాలు తక్కువ ఖాళీ స్థలం వదలి, తూర్పు ఉత్తరాలు ఎక్కువ ఖాళీ స్థలం వదలి ఇల్లు నిర్మించుకొని భోగభాగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని తెలియజేస్తూ, సరిహద్దు మీద గృహము ఎలా నిర్మించుకుంటారన్నది కొంచెం ప్లాన్లో చూపిస్తాను. ఏదైనా ఒకవైపు ఇలా స్థలం ఉంటే స్థలాభావం వల్లనో ఏదైన కారణాల చేత ఇలా సరిహద్దు మీద మన స్థల సరిహద్దు మీద గృహము నిర్మించరాదు. ఇలా నిర్మిస్తే ఈ గృహము నానుకొని వచ్చిన ఈ కాంపౌండ్ గోడ ఇలా నైరుతి పెరుగుతుంది, ఇలా వాయువు పెరుగుతుంది. అలాగే దక్షిణ సరిహద్దు మీద నిర్మిస్తే గృహము ఇలా ఆ వైపు కాంపౌండ్ కూడా ఇంటి నానుకొని పెరుగుతుంది. తూర్పు ఉత్తరాల వైపు అసలే సరిహద్దు మీద నిర్మించరాదు. కాబట్టి మన స్థలము దక్షిణ పశ్చిమాలు తక్కువ ఖాళీ స్థలం వదిలి, తూర్పు ఉత్తరాలు ఎక్కువ ఖాళీ స్థలం వదిలి వాస్తుశాస్త్రానికి అనుగుణంగా నిర్మించుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం యోగించేలా గృహాన్ని నిర్మించుకోవాలని కోరుతూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామీజీ, భూమానంద ఆశ్రమము, మడకసిర. హరి ఓం తత్సత్.